వెల్కమ్ టు డాక్టర్ ఎన్జీఆర్. ఈ సృష్టిలో తీయనైనా కమ్మనైనా పదం లేదా గొప్ప పదం ఏదైనా ఉంది అంటే అది అమ్మ. అమ్మ లేనిది మనం లేము. మరి అంత గొప్ప అమ్మ కనిపించే ప్రత్యక్ష దైవం, అంత గొప్పది మాతృత్వం. మరి మాతృత్వ మాధుర్యాన్ని అనుభవించడానికి అమ్మ అని పిలిపించుకోవాలని అనుకునే స్త్రీలు ఉండరు. మరి అలాంటి మాతృత్వానికి కొంతమంది దూరమై నరకయాతన అనుభవిస్తూ ఉంటారు. అలాంటి వారి సమస్యకు పరిష్కారం చెప్పడానికి ఈరోజు మన డాక్టర్ ఎన్జీఆర్తో ఉన్నారు డాక్టర్ రామాదేవి గారు. ఇంటి దగ్గర వాళ్ళెంతటి వాళ్ళకి ప్రెగ్నెన్సీ రాకపోతే వాళ్ళకి ట్రీట్మెంట్ ద్వారా వాళ్ళకి పిల్లలు కలిగే అవకాశాన్ని సైంటిఫిక్గా సిస్టమేటిక్గా లేటెస్ట్ టెక్నాలజీ యూజ్ చేసి ఇప్పుడు దాదాపుగా మనము అంటే డెవలప్డ్ కంట్రీస్ అమెరికా కానీ ఇంగ్లాండ్ కానీ ఆస్ట్రేలియా కానీ ఇటువంటి గొప్ప దేశాల్లో ఎటువంటి ట్రీట్మెంటు అవైలబుల్ ఉన్నదో ఈ ఇప్పుడు మనకి మన ఇన్స్టిట్యూట్లో అటువంటి ట్రీట్మెంట్స్ అన్నీ కూడా అవైలబుల్ ఉన్నాయి. అయితే అంటే చాలామందికి ఇంత పాపులేషన్ ఉన్నటువంటి ఇండియాలో ఇన్ఫర్టిలిటీ ఏంటి అని ఎప్పుడైనా సరే నేను అబ్రాడ్ వెళ్ళినప్పుడు చాలామందికి ఆశ్చర్యం వేస్తుంటుంది. ఇంకా మీకు ఇన్ఫర్టిలిటీ ఏమిటి, మీ దేశంలో ఇంతమంది పాపులేషన్ ఉండగా 120 కోట్ల మంది అని అంటూ ఉంటారు. కానీ ఈ ప్రాబ్లము అంటే ఒక దేశానికి కాదు, ఒక కాంటినెంట్కి కాదు, దాదాపుగా ఇది గ్లోబల్ ప్రాబ్లం అయింది. ఇలా గ్లోబల్ ప్రాబ్లం ఎందుకు అయింది అని అంటే దాదాపుగా పాపులేషన్ పెరుగుతూ ఉంటే పాపులేషన్కి అవసరమైన అటువంటి అవసరాలని తీర్చడానికి ఇండస్ట్రీ అనేది పెరిగింది. ఇండస్ట్రీలో ఏంటంటే మనం వాడే వస్తువులు, మనకి ముఖ్యంగా డే టు డే మనం వాడే వస్తువులు అంటే పెస్టిసైడ్స్ కానీ, ఫర్టిలైజర్స్ కానీ, కలర్స్ కానీ, డిటర్జెంట్స్ కానీ, పెయింట్స్, ఎధెసివ్ కెమికల్స్ ఇటువంటివన్నీ కూడా మనం ఎవ్రీడే మనం వాడాల్సిన అవసరం ఉంది. వీటిల్లో ఏంటంటే భూమిలో మొత్తం ఉన్నటువంటి ఎన్ని 96 ఎలిమెంట్స్ ఉన్నాయో వీటినన్నిటినీ కూడా ఈ కెమికల్ ఇండస్ట్రీలో ఎక్కడో అక్కడ వీటిని వాడటం జరుగుతుందన్నమాట. అందువల్ల మనం వాడే వస్తువుల ద్వారా కానీ, తీసుకునే గాలిలో కానీ, లేకపోతే తినే ఆహారంలో కానీ వీటిల్లో ఈ కెమికల్స్ అనేవి మన బాడీలోకి వెళ్ళి ఒక క్రానిక్ కండిషన్ అంటే పొల్యూషన్ అంటే మెటల్ అండ్ నాన్ మెటల్ పొల్యూషన్ అనేది మన బాడీలో ఉండి నార్మల్గా బాడీలో జరగాల్సిన రియాక్షన్స్కి ఈ పొల్యూటెడ్ కెమికల్స్ ఇంటర్ఫియర్ అయ్యి నార్మల్ ఫంక్షన్స్ దెబ్బతినటం వల్ల ఒకటి ఇంపార్టెంట్ రీజన్ అనమాట పిల్లలు కలగకపోవడానికి. దాంట్లో అంటే మనకి లైఫ్ స్టైల్ ఒకటి ఈ మధ్య మారింది. ఇది వరకు అర్లీ మ్యారేజెస్ అయ్యేవి, ఇప్పుడు లేట్ మ్యారేజెస్ అవుతున్నాయి. తర్వాత పెళ్లి కాగానే కూడా ఇప్పుడే పిల్లలు వద్దు అని కొంతకాలం వాటిని పోస్ట్పోన్ చేసుకోవడం జరుగుతుంది. తర్వాత ప్రొఫెషనల్గా ఆడవాళ్ళు మగవాళ్ళు ఇద్దరూ కూడా జాబ్స్ చేయటం వల్ల వాళ్ళకి తగినంత మానసికమైన శారీరకమైన రెస్ట్ లేకపోవటము, ఇంటికి వచ్చిన తర్వాత అలిసిపోవటము, అంటే శారీరకమైన సంబంధం కూడా ఇదివరకు కన్నా తక్కువ కావటము, ప్లస్ టెన్షన్లో ఉంటారు కాబట్టి ఆ టెన్షన్ వల్ల బాడీలో జరగవలసిన రియాక్షన్స్ సరిగా జరగక కానీ ఈ ఇన్ఫర్టిలిటీ అనేది బాగా పెరుగుతుంది. ఇది కాక ఏంటంటే కొన్ని కంజనిటల్ అబ్నార్మాలిటీస్, క్రోమోజోమల్ అబ్నార్మాలిటీస్, తర్వాత అంటే ఏదైనా ఇన్ఫెక్షన్స్, ఇవన్నీ కూడా రీజన్స్ అవుతాయి. అయితే ఇది ఇప్పటిదాకా నేను గ్రాస్గా జనరల్గా ఒక్కొక్క అంటే ఇన్ఫర్టిలిటీ అనేది ప్రపంచవ్యాప్తంగా ఎందుకు పెరుగుతుంది అనేది చెప్తూ వచ్చాను. అని రకరకాల మార్గాలు ఉంటాయి, అంటే టెస్టిస్లో నుంచి డైరెక్ట్గా స్పర్మ్ని తీయటము, లేకపోతే ఎపిడెమిస్లో నుంచి డైరెక్ట్గా స్పర్మ్ని తీయటము అనేటువంటి టెక్నిక్స్ ద్వారా స్పర్మ్ని శరీరం బయట నుంచి బయటికి మనం తీసి, అట్లాగే ఆడవాళ్ళల్లో నుంచి కూడా గుడ్డుని శరీరం బయటకు తీసి ఐవీఎఫ్ ల్యాబ్లో ఈ స్పర్మ్ని ఎగ్ని మైక్రోస్కోప్లో చూస్తూ ఎగ్లోకి డైరెక్ట్గా స్పర్మ్ని ఇంజెక్ట్ చేసే పద్ధతిని ఐవీఎఫ్ ఇక్సీ అని అంటారనమాట. ఈ పద్ధతి అవసరమవుతుంది, అంటే కంప్లీట్గా స్పర్మ్ బయటికి రాకుండా టెస్టిస్లో స్పర్మ్ ప్రొడ్యూస్ అవుతూ ప్రెగ్నెన్సీ రాని వాళ్ళల్లో ఈ ఐవీఎఫ్ ఇక్సీ చాలా చక్కగా పనిచేస్తుంది. చూసారు కదండి ఆడవాళ్ళలో సంతాన లేమికి గల కారణాలు, వాటి పరిష్కారాలు. ఈ సమస్య గురించి మరికొన్ని విషయాలు తెలుసుకునే ముందు డాక్టర్ ఎన్జీఆర్లో ఒక బ్రేక్.